మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో యూనిక్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త పంచాయతీలకు రంగం సిద్ధం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా మద్దతు ఇస్తా విహెచ్. రాష్ట్రానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ వినతి. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో 1200 కోట్లు కేటాయించామని, రాష్ట్రంలో మరమగ్గాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పామన్నారు. 8000 మరమగ్గాల ఆధునీకరణకు నిధులు, రాష్ట్రానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. క్లస్టర్ల వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా మద్దతిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చిన్నజీఆర్ స్వామి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను కలిసేందుకు వెళ్తున్న బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేశారంటే ఏమనుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్ సమర్థించడం సరికాదని, అన్ని రాజకీయ పార్టీలను చలో ప్రగతి భవన్ కార్యక్రమం నిర్వహించాలని విహెచ్ పిలుపునిచ్చారు. అటవీ భూముల ఆక్రమణదారులు, వేటగాళ్లపై పీడీ చట్టం కింద కేసులు పెడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులు, అటవీ శాఖల మధ్య నేడు సమన్వయ సమావేశం జరిగింది. భేటీలో అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ, వేట నియంత్రణపై ఉన్నతాధికారులు చర్చించారు. మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయానికి కొద్ది రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని తీతిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. ఈ నెల 24న తీతిదే బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారని ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దేశీయంగా 5G టెలికాం సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ జైన్ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో 5G టెలికాం సేవలను ప్రారంభించినా దాంతోపాటే దేశంలోనూ బీఎస్ఎన్ఎల్ ప్రారంభిస్తుందని హైదరాబాద్లో పేర్కొన్నారు. మొక్కలు నాటి భావితరాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని వేస్ట్ జోన్ జోనల్ కమిషనర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నగరంలో పోలీసుల కళ్ళుగప్పి కారులో వచ్చి తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న కరడుగట్టిన గరాన దొంగను ఎట్టకేలకు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. అతనితో పాటు 2 వేర్వేరు ముఠాలో సభ్యులైన మరో 5 గురిని కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1.54 కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత అపర కుబేరుడు జెఫ్ బెజోస్ సంపద $150 బిలియన్ దాటింది. దీంతో ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఏకైక వ్యక్తిగా జెఫ్ బెజోస్ నిలిచారు. 1982లో ఫోర్బస్ సంపన్నుల జాబితాను ప్రారంభించిన నాటి నుంచి ఇంత మొత్తంలో సంపద కలిగిన ఒకే ఒక వ్యక్తిగా బెజోస్ కావడం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 196 పాయింట్లు లాభపడి 36519 వద్ద ముగిసింది. ఎన్ఏసీ నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 11008 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 68.40గా ఉంది. స్థానిక నగర తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో నేటి బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 100 రూపాయలు తగ్గి 31050గా ఉంది. అంతర్జాతీయ బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ స్థానికంగా డిమాండ్ లేమితో ధర తగ్గింది. వెండి ధర కూడా అదే బాటలో నడుస్తుంది. కేజీ వెండి ధర 130 తగ్గి 39820కి చేరింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెరవెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.